नमस्कार फ्रेंड्स, वेलकम टू मंची मार्गम चैनल। मनमु अंटे स्त्रीलिंगम पुल्लिंगम ई रेंडु लिंगाललो मनं चरित्र चूसुकुंटे ई पुल्लिंगम अने लिंगान्नि अंटे दशाब्दालुगा वीळ्ळु विमर्शिस्तू वस्तुन्नारु। इप्पुडु परिस्थिति एला नेलकोंदंटे असलु ई पुल्लिंगम अने लिंगमु कोन्नि संवत्सराल तर्वात असलु ई लिंगम उंटुंदा लेदा अने गड्डुकालं नेलकोंदि। మనం కొన్ని ఏండ్లుగా అంటే టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ లింగంపై అంటే పుల్లింగం ఈ పుల్లింగంపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి। అయితే స్త్రీలింగము ఎప్పుడు ప్రొటెక్షన్ అంటే ఈ లింగానికి స్త్రీలింగానికి ఎప్పటి నుంచో ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంది, కానీ పుల్లింగానికే అది ఏ దురదృష్టమో మనకు తెలియదు, కానీ ఈ పుల్లింగానికి విపరీతమైన దుష్ప్రచారం ఉంది సమాజంలో। ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అసలు ఈ లింగం లింగంగా ఉంటుందా, లింగ మార్పిడి జరుగుతుందా తెలియని పరిస్థితి ఈ పుల్లింగానికి ఉంది। అయితే ఈ మహిళా సాధికారత కానీ మహిళా అభ్యుదయము అభివృద్ధి సంక్షేమము అనే పదాలు మనకు ఎప్పుడు వినిపిస్తుంటాయి। మహిళా విద్య మహిళా వైద్యము అంటే ఈ మహిళలకు విపరీతమైన ఇంపార్టెన్స్ ఈ సమాజంలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా విపరీతంగా తయారైంది। అయితే ప్రాబ్లం ఏం లేదు, నాకు ఈ స్త్రీలింగాల నుంచి ఏ ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం ఉంది ఏమైనా ఉంది అంటే ఈ పుల్లింగాలను అసలు లింగం లేకుండా చేద్దామనే దురుద్దేశం। మనము గత యుగాలుగా చూస్తున్నాము పురుషులు అంటే స్త్రీలను ఎక్స్ప్లాయిట్ చేసే జాతి అనే బలమైన ముద్ర పడిపోయింది। మనము మన హిస్టరీ తీసుకుంటే ఎన్ని వార్స్ కొట్లాటలు అయినాయో ఈ స్త్రీలింగం వల్లనే జరిగింది। స్త్రీలింగం మంట పెడుతుంది, ఈ పుల్లింగాలు లింగాలు కొట్లాడుకుంటాయి। ఈ పుల్లింగాలు స్త్రీలింగం ఏమో చూద్దాం చూస్తుంటుంది కూర్చొని, లాస్ట్కి హిస్టరీలో ఏం రాస్తారంటే ఈ పుల్లింగాలు కొట్లాడుకున్నారు, దీనివల్లనే ఇన్ని కొట్లాటలు జరిగినాయి, వార్ జరిగినాయి, లాస్ట్కు చెడ్డ పేరు వచ్చేది ఈ పుల్లింగాలకి, స్త్రీలింగాలకు ఏం లేదు, ఏ చెడ్డ పేరు లేదు, మళ్ళీ బలైపోయిందంత స్త్రీలింగాలే అని లాస్ట్కు కంక్లూజన్ ఇస్తారు। అయితే నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ సమాజంలో పాతుకుపోయి అంటే వేళ్ళు చాలా డీప్గా వెళ్ళిపోయినాయి, దీన్ని పెక్కిలించాలంటే నా తరం కాదు, అయినా నేను డిస్కషన్ చేయకుండా ఉండను, నేను ఆ రకం మనిషిని నేను। అయితే ఈ స్త్రీ ఎడ్యుకేషన్ స్త్రీ విద్య
వల్ల మన సమాజానికి ఏమి ఒరిగింది? నేటి స్త్రీలు విద్య వల్ల ఏమి ఉన్నత స్థితులకు చేరుకున్నారు అనేది మనము యాజ్ ఏ పుల్లింగంగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, పుల్లింగాలు పుల్లింగాలను ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, స్త్రీలింగాలు పుల్లింగాలను తిట్టచ్చు. స్త్రీలింగాలు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి పుల్లింగాలను తిట్టచ్చు, ఆలింగం ఈలింగం కానీ లింగాలు కూడా పుల్లింగాలను తిట్టచ్చు. ఇప్పుడు పరిస్థితి అట్లే ఏర్పడ్డాయి. కానీ మన పురుష జాతి చాలా ఓపిక, సహనము మరియు సౌశీల్యంగా మెలుగుతుంది. ఎందుకంటే ఎన్ని చెప్పు దిబ్బలు ఇంటి లోపల తిన్నా బయట వచ్చి మీసాలు ఇలా ఇలా అనడం, గడ్డాలు ఇలా ఇలా అనడం, కొంతమంది అయితే వాడు ఇలా అనడం, లోపలేమో తనని తింటాడు బయటకు వచ్చి ఇట్లని ఇట్లా అంటాడు. అంటే అమ్మో వీడు బాగా పౌరుషం ఎక్కువన్నట్టు ఉంది అనుకోవాలి, లోపలేమో తన్ని పంపించుంటాడు బయటికి, ఇక్కడ వచ్చి ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. ఈ వాటర్ పిదొకటి చేయండి, ఫస్ట్ ఇట్లా 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 అంటుండే, ఇప్పుడు ఇదొకటి అరే. అయితే మన అంటే సౌశీల్యత మనలోని స్త్రీలింగ ప్రతి లింగంలో కూడా కొన్ని స్త్రీ ప్రాపర్టీస్ ఉంటాయి, అది పుల్లింగాలు కానివ్వండి ఇంకే లింగాలన కానివ్వండి. అయితే ఇవాళ రేపు పురుషులల్లా ఈ అంటే ఈ మెతుక మంచి సౌశీల్యమైన భావనలు చాలా ఎక్కువైపోయినాయి, అయిపోయి అసలు పుల్లింగాలకు లింగాలు తప్ప ఎలాంటి లక్షణాలు మిగలలేదు. ఇప్పుడు పురుషులకు మిగిలింది లింగాలు తప్ప ఏ లక్షణాలు మిగిలినవి, కానీ ఇంకా గడ్డాలు మొలుస్తాయి, మీసాలు మొలుస్తాయి, ఇంకా అక్కడక్కడ మొలుస్తుంటాయి. అవి మొలుచుడు తప్ప, సహజంగా మొలక ఎత్తడం తప్ప మన దగ్గర ఇప్పుడు మిగిలింది ఏం లేదు. అలాంటి పరిస్థితులు దాపరించింది. కమింగ్ బ్యాక్ టు టాపిక్, ఈ మహిళా సాధికారత మహిళ అంటే ఎడ్యుకేషన్, మహిళలకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, దీనివల్ల వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారు అనే కాన్సెప్ట్స్ ముదిరి ఇప్పుడు సమాజాన్ని ఎలా తినేస్తున్నాయో మనం వాళ్ళు డిస్కస్ చేద్దాం. అయితే మహిళ అంటే ఆమెకు కొన్ని లక్షణాలు ఉంటాయి, పురుషుడు అంటే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి కాటిలో తగిలెట్టే వరకు ఆ లక్షణాలు అలాగే ఉండాలి. ఇప్పుడు మన సృష్టి ఏం రచించబడిందో దాని ప్రకారము స్త్రీలు కొన్ని పాత్రలు పోషిస్తారు, పురుషులు కొన్ని పాత్రలు పోషిస్తారు. అయితే ఈ మెరుగుపడిన సమాజంలో ఈ పాత్రలు తారుమారైపోతున్నాయి, తప్పు లేదు. ఈ పాత్రలు తారుమారు కావడంలో తప్పు లేదు, కానీ పాత్ర చేంజ్ అయి సమూలంగా వీళ్ళ లక్షణాలే మారిపోతున్నాయి. అంటే పుల్లింగ లక్షణాలు మారి కాస్త స్త్రీలింగ లక్షణాలకు వస్తున్నాయి. అంటే బయట కనిపించేదేమో ఫేక్ పౌరుషం మొగోళ్ళది, మొత్తం ఫేకే. అంటే అన్యాయం జరుగుతున్నా అన్ని లింగాలు మూసుకొని ఏం కాలేదు మాకు, మేం పురుషులం. ఇప్పుడు పురుషులకు మిగిలింది ఏమంటే, పురుషుడు పిజ్జా కొనడానికి 1 గంట 12:30 1 గంటకు కూడా ఒక్కడే పోతుంటాడు. మీరు ఎలా పోగలుగుతున్నారంటే
స్త్రీలింగం దన్నింది ఇంట్లో, అందుకోసం పిజ్జా కొనడానికి 12:30కి కూడా ధైర్యంగా నేను బయటికి వెళ్తున్నాను. ఇది పురుషలింగానికి మిగిలిన గౌరవం. ఇద్దప్ప నిర్భయంగా రాత్రులు తిరగడం, ఇది పురుష లక్షణం. అది ఎందుకు తిరుగుతున్న రోడ్డు మీద అంటే, స్త్రీలు తన్ని బయట కొనుక్కరా పోరా అంటే వీడు రోడ్డు మీద తిరుగుతుంది. అది పురుషునికి మిగిలిన లక్షణం బట్టి మిగిలిన గౌరవం. అయితే ఈ స్త్రీల సాధికారత ప్లస్ ఎడ్యుకేషన్ వల్ల స్త్రీలు ఎలా తయారయ్యారు? చిన్నప్పటి నుంచే ఇవాళ రేపు స్త్రీలకు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి షాదీ ముబారక్ నుంచి అన్ని ముబారక్లు వీళ్ళకి ముబారక్. అసలు పిల్లగాడు పుట్టంగానే ఎందుకు పుట్టినారా నాయన అని ఎడుస్తున్నారు. వాడు కొన్ని రోజులు అయితే వా అని అడవాడు, ఎందుకు పుట్టినా ఎందుకు పుట్టినా అని ఏడుస్తాడు. లాస్ట్కి మగపిల్లగాని పరిస్థితి అట్లయిపోయింది, వా వా పోయి ఎందుకు పుట్టినా అంటాడు. అరే ఏంద్రా పిల్లలు మగపిల్లగాని అందరు ఇట్లా ఏడుస్తున్నారు అంటే వాడికి తెలిసిపోతుంది రేపు నాకు ఈ ప్రపంచంలో ఏం వాల్యూ ఉంటుంది అని వాడికి ఆల్రెడీ తెచ్చిపోతుంది పుట్టగానే. అలాంటి పరిస్థితులు దాపరిచి ఇప్పుడు నాకేమంటే, స్త్రీ ఎడ్యుకేషన్ అంటే దాని అర్థమేమి? చాలామంది ఏమంటారంటే ఎడ్యుకేషన్ వల్ల వాళ్లకు జాబ్ దొరుకుతాయి, జాబ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కరెక్టే, నేను అదే. ఈ కాళ్ళ మీద నిలబడ్డాక వీళ్ళు ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇవాళ డిస్కస్ చేయరు. ఈ కాళ్ళ మీద నిలబడడం అంటే ఒరిజినల్ ప్లాన్ ఏంది? ఇప్పుడు చూడండి, ఒక ఆడపిల్ల పెరుగుతుంది అంటే ఈ ఆడపిల్ల ఎదుగుదలలో వాళ్ళ తండ్రి పాత్ర 90% ఉంటుంది. అమ్మ పాత్ర వండి పెట్టడం, తండ్రి పాత్ర చాకరీ చేయడం. తండ్రి బాడీగార్డ్ కావాలి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తువులు కొనిపెట్టాలి. ఇది పుల్లింగం యొక్క కాంట్రిబ్యూషన్ స్త్రీలింగం ఎదగడంలో. కరెక్టా? అయితే వీళ్ళు ఎదిగి ఏం చేస్తున్నారు, ఎట్లా తయారవుతున్నారు అంటే, ఇప్పుడు స్కూల్ లెవెల్ నుంచే లింగ వివక్ష స్టార్ట్ అవుతుంది. బాబుకు రఫ్గా పెంచుతారు, వాడు ఏమడిగినా ఇయ్యను అని ముఖం మీద చెప్పేస్తారు. తక్కువ మార్క్స్ వస్తే చావు వాస్తారు వాడిని. అన్ని సామాన్లు తేవడానికి రోడ్డు మీద వీడే పంపిస్తారు. ఒక అంటే ఊర కుక్క పెరిగినట్టు పెరుగుతున్నాడు వాడు. ఒక మగపిల్లగాడు వాళ్ళు చిప్పలు ఇంత కూడేస్తారు, ఏ కూడేసినా తినాలి వాడు. వాడు ఏ కూడేసినా నోరు మూసుకొని తినాలి. వానికి పెద్ద కాయిషులు, వానికి వెరైటీలు ఇవన్నీ అడిగే హక్కు లేదు వానికి. ఎందుకంటే వాడు పుల్లింగం కనుక. అదే ఆడపిల్లలకు, నీకేం కావాలమ్మా, నువ్వేం తింటావు, అసలు వాళ్ళ దగ్గర ఏముంది కనుక వాళ్ళని అంత బతిమాలాలి. నీవి తింటే నీకు కడుపులో తిప్పుతుంది కదా, నీవేం తింటావు. పోయేటప్పుడు పాకెట్ మనీ ఈ పిల్లగానికన్నా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఈమె ఆడపిల్ల తిరిగేది ఆటోలో మాత్రమే. మగోళ్ళు రన్నింగ్ పోవాలి, వాకింగ్ చేయాలి, ఎక్కువ అయితే ఆర్టీసీ బస్ ఎక్కాలి. వాడు మరీ ముదురుండు, వాడు చాలా డిమాండ్ చేస్తున్నాడు, వాడి ముఖానికి ఒక సైకిల్ పడేస్తాడు. కానీ ఆడపిల్లలకు ఆటో ఫెసిలిటీ ఉంది, స్కూటీ ఫెసిలిటీ ఈజీగా దొరుకుతుంది, సైకిళ్ళు అయితే వాళ్ళు పుట్టంగానే నేర్పిస్తున్నారు ఆడపిల్లలు. ఎందుకంటే నెక్స్ట్ స్కూటీ కాలేజీకి పోతే స్కూటీ మీద పోవాలని, లేకపోతే మెట్రోకు రోజుకు 200 తగిలేస్తున్నారు. మళ్ళీ స్నాక్స్కు వేరే ఇస్తారు వాళ్ళు,
ఈ పిల్లగానికి ఏం లేదు స్నాక్స్, స్నాక్స్కి అండి డాడీ అంటే నువ్వు స్నాక్స్ డబ్బులు తీసుకొని సిగరెట్ తాగితే అంటాడు. మన ఆడపిల్ల సిగరెట్ తాగుతుంది అవి అడగదు. ఆడపిల్ల బాయ్ ఫ్రెండ్కి సిగరెట్లు ఇప్పిస్తే అడగదు. కానీ మగపిల్లగాని అడుగుతారు, నీకు స్నాక్స్ డబ్బులు ఇస్తే నువ్వు సిగరెట్ తాగితే. అంటే పెరిగేటప్పుడే వివక్ష ఈ పుల్లింగానికి. డ్రెస్సులు వేలకు వేలేసి ఫ్రాకులు, నేను చెప్తున్నా కదా ఆడపిల్ల ఫ్రాక్ 200 దాటదు, 150లో తయారవుతుంది, 1000, 1200, 1500, 2000 ఆడపిల్ల ఫ్రాక్. మగపిల్లకేమో 50 రూపాయలు 100 రూపాయలు టీషర్ట్, కింద చెడ్డేమో ఒక 50 రూపాయలు 100 రూపాయలు, 200 కథం గెలి కథం. 2-3 పీసాలు వెనక్కి, ఎందుకంటే గలీజ్ చేసుకుంటాడు, ఎప్పుడు ఆడుతుంటాడు గలీజ్ నా కొడుకు అని ఒక పేరు, స్నానం సరిగా చేయడు అని ఒక పేరు. వానికి ఒక మ్యాక్సిమం 300 జతలు వస్తాయి, లేదా 200 పెట్టినా ఒక జత 400, కింద 200 పైన 200 400 కథం గెలి కథం. మగపిల్లని ఆడపిల్లలకి అట్లా కాదు, అక్కడ దాకా సరిగ్గా ఉంటుంది. అయినాక అప్పటిదాకా ఆడపిల్లలకి ఫుల్ చాక్లెట్లు, డైరీ మిల్కులు, ఐస్ క్రీమ్లు, పోషక పదార్థాలు అన్నీ అందుతుంటాయి స్కూల్ టైంలోనే. వీడు ఎక్కడ రోడ్డు మీద జామకాయలు, ఏరుకొచ్చిన జామకాయలు ఏం దొరుకుతుంది, కుర్కురేలు పుర్పురేలు తింటాడు 5 రూపాయలకి. ఆమెకు మాత్రం ఐస్ క్రీము మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతాయి. ఆమెకి ఇంట్లో కూడా ఏమి ఇష్టమో అవే వండి పెడతారు, ఆటోలలో దొరుకుతాయి. అది కాగానే మళ్ళీ వీళ్ళకు ఈ శారీ ఫంక్షన్స్ స్టార్ట్, అక్కడ కూడా వివక్ష. ఈయనకేమో శారీ ఫంక్షన్ అని వేలకు లక్షలు లక్షలు ఖర్చు చేస్తారు శారీ ఫంక్షన్. మళ్ళీ వీనికి ధోతి ఫంక్షన్, అది ఎవడో బాగా డబ్బులు ఉన్నాడు చేస్తారు. కొన్ని డ్రాయర్ ఫంక్షన్ అన్న చేయాలి వీనికి, అరే కొత్తగా డ్రాయర్ వేసుకుంటుండు, చెడ్డీ నుంచి డ్రాయర్కి వచ్చిండని ఒక ఫంక్షన్ చేద్దాం, కొన్ని లక్షలు పెట్టి చేయండి. మళ్ళీ వీడు డ్రాయర్ వేసుకొని నిలబడతాడు, డ్రాయర్ ఫంక్షన్ చేయరు. మరి ఎందుకు ఈ వివక్ష పురుషులకు, ఎందుకు ఈ వివక్ష? వీడికి కూడా డ్రాయర్ ఫంక్షన్ అని చేయాలి, లుంగి డ్రాయర్ వేసుకొని నిలబడాలి. ఎందుకు చేయొద్దు పురుషులకు ఈ డ్రాయర్ ఫంక్షన్? ఎందుకు చేయొద్దు? వాళ్ళకేమో పండగ అది. ఇప్పుడు శారీ ఫంక్షన్ కాగానే టార్చర్, ఇక ఫుల్ ఫ్యామిలీకి టార్చర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక ఉంటుంది ఇక వీళ్ళకి, ఏం కావాలి అమ్మో నొప్పి అవుతుందా పడుకో, వీడికి నొప్పులకి ఇప్పుడు ఏం కావు. పిల్లగానికి పుల్లింగానికి ఏ నొప్పులు ఉండవు, స్త్రీలింగానికి అన్ని నొప్పులు ఉంటాయి. వివక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా లైఫ్ మొత్తం మొత్తం కొనసాగుతారు. డ్రెస్సులో తీసుకుందాం, ఈ ఎడ్యుకేషన్ అనేది వచ్చినాక ఈ డ్రెస్సులు ఎట్లా తయారైనాయి? మహిళలు అమ్మాయిలు ఎటువంటి డ్రెస్ అనేది వేసుకోవచ్చు? ఇవాళ్ళపై అయితే నైట్ 7 అయిందంటే మొత్తం చెడ్డీలమే తిరుగుతుంది. ఆడపిల్లలు చెడ్డీ మీద తిరగవచ్చు, కానీ మగపిల్లలు చెడ్డీ వేసుకోవచ్చు. ఏం రా, ఆడపిల్లలు ఇంట్లుంటే బయట అందరు ఆడవాళ్ళు ఉంటారు, చెడ్డేసుకుని తిరుగుతావు అసహ్యంగా. అరే ఇదేం ప్రపంచ దారి అండి, మగపిల్లలు చెడ్డేసుకోవాలి, వాడిని తిడుతుండ్రు ఈమెను చెడ్డేసుకోవాలి. ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఫ్రాక్ వేసుకుంటారు, పెద్దగైనాక కూడా ఫ్రాక్ వేసుకుంటుంది. వాడు బైక్ మీద పోతుంటే ఫ్రాక్ జుమ్మా ఒకసారి ఎగురుతుంది, అందుకోసం ఇట్లా ఇట్లా అంటుంది. మన ఫ్రాక్ ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, అంత ఇబ్బంది ఉన్నాక ఎందుకు వేసుకోవాలి అని అడుగుతుంది. మగపిల్లగాడు చెడ్డ వేసుకుంటే వాడు వేసుకోవద్దట, చెడ్డి ఫంక్షన్ చేయరు, డ్రాయర్ ఫంక్షన్ చేయరు, అట్లీస్ట్ చెడ్డనే వేసుకొనియండి వాడిని, వేసుకొని. ఈ వివక్ష ఇట్లా కొనసాగుతుంటుంది. ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా పర్వాలేదట, మగవాళ్ళు తిరిగి చూడొద్దు, ఏం అనొద్దు,
నేనొకటే అడుగుతున్నా, లేడీస్ డీప్ నెక్స్ వేసుకుంటారు, డీప్ బ్యాక్ వేసుకుంటారు బ్లౌజ్ ఎందుకు వేసుకుంటారు? నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, మీకు డీప్ నెక్ డీప్ బ్యాక్ ఎందుకు అవసరం? ఏం అవసరం? బట్ట తక్కువ పడ్డదా, డబ్బులు లేవా, ఈ డిజైన్ ఎందుకు ఎంచుకోవాలి? ఎవడన్నా ఏమన్నా గెలికిండు ఏమన్నా చూసిండు అంటే ముసల్తనంలో కూడా నన్ను ఎట్లా చూస్తున్నాడు మొగోడు అంటేనే దానికి ఒకటిండు. ముసలోడైనా చూస్తాడు, వాడి లక్షణమే అది. వాడి నీ లక్షణం డీప్ నెక్ డీప్ బ్యాక్, డీప్ నెక్ విడిచిపెట్టండి, బ్యాక్ అయితే లేనేలేదు వాడు, మొత్తం మైదానమే. అక్కడ రెండు స్ట్రింగ్స్ వస్తాయి, అవి మూడేస్తారు. అసలు వెనక నుంచి చూస్తుంటే అబ్బా ఎవడో ఫిగర్ అనుకోని ముందర వస్తే ముసల, అంటే ముసలి ముసలలో కూడా ఈ డీప్ నెక్లు డీప్ బ్యాక్ల అవసరమా? కానీ బ్లేమ్ ఎవరిని చేస్తారు? ఆ ముసలోని చూసే ముసలోని బ్లేమ్ చేస్తారు. ముసల్తనం వచ్చిన గుణాలు వదిలేదు అంటే ముసల్తనం వస్తుంది. మీకు ముసల్తనం వస్తే మీరు అవన్నీ వేసుకోవచ్చు, కానీ ఈ ముసలోడు మాత్రం ఎక్కడ చూడొద్దు, గుడ్డెంలాగా పోతుండాలి, ఎవడైనా కనిపిస్తే తలదించుకోవాలి. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీకు ఎట్లా లక్షణాలు ఉంటాయో పురుషుడికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, దాని ప్రకారం చూస్తాడు వాడు, తప్పులేదు. వాడిని ఎందుకు మూసుకొని కూర్చోమంటుంది? అసహ్యంగా చూస్తుంటారు ముసలోళ్ళు, చూడమే చూస్తాడు మేడం మొగోడు అంటే. ఎందుకంటే లక్షణాలు లక్షణాలు ఏమి అవసరం లేదు, న్యాచురల్ న్యాచురల్. మీరు సరిగ్గా ఉన్నారా? మీరు మోకాళ్ళ మీద ప్రాకేసుకొని పోవచ్చు ఏజ్ అని, చున్నీ అయితే లేనేలేదు, కాన్సెప్టే చచ్చిపోయింది. ఒక 10-15 ఇయర్స్ నుంచి చున్నీ అనేదే లేదు. మీరు ఎంత పెద్ద ఉండని ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇవ్వడం చూసిందంటే అసహ్యంగా చూస్తున్నాడు, చూడకుండా ఏం చేస్తాడు? నువ్వు చున్నీ లేకుండా సిగ్గు లేకుండా తిరుగుతుంటే ఏం చూడకుండా మొగోళ్ళు ఇట్లా కూర్చొని ఆత్మవిమ ఇది తపస్సు చేసుకోవాలన్నా రోడ్డు మీద? ముసలోడు కాదు చచ్చేటోడు కూడా లేచి చూస్తాడు, తప్పేం లేదు, పురుష లక్షణం అది. అవును చూసే చూస్తాడు. మీరు చుని లేకుండా తిరిగితే తిరగచ్చు. అంటే ప్రపంచంలో పురుషుడు అనేటోడే ఉండద్దు, మొత్తం స్త్రీలే రోడ్డు మీద ఉండాలి. ఎవడు తిరిగి చూడద్దు, ఎవడేం గెలుకోవద్దు. గెలికే మీకు హక్కేముంది గెలికేది? అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు ఎట్లా డ్రెస్ ఇష్టం వచ్చినట్టు వేసుకునే హక్కు ఉంది కదా. ఇప్పుడు మొగోడే నాకు ఉంది అనే జిప్పు తీసి అది బయటికి తీసింది అనుకోండి, తీసుకొని నడుచుకుంటూ పోతుండు రోడ్డు మీద, ఏ స్త్రీలు చూడరా? విమర్శించారా? అరే ఏంది చూడు లింగం బయట వేసుకొని తిరుగుతుండే, నా లింగం నా ఇష్టం అంటే ఊరుకుంటారా? సమాజంలో రాళ్ళు వేసుకొని కొడతారు. ఎందుకు కొట్టాలి? అక్కడేమో మీరు డీప్ నెక్కులు కుల్లా బ్యాకులు పెట్టుకోవచ్చు, ఇక్కడ జింపుకోవచ్చు ఇక్కడ జింపుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ ఖాళీలు పెట్టుకోవచ్చు. ఘాగ్రా చోలి అని పేరు చెప్పి పెళ్ళైన మహిళలు కూడా పైన బ్లౌజ్ కింద లంగా మధ్యన కుల్ల, పెళ్ళికి వచ్చిన ప్రతి ముసలోడు కూడా ఆమె దిక్కే చూస్తుంటారు. మరి ఇది ఎక్కడ చూడొద్దట? మళ్ళీ నువ్వు వేసుకునే డ్రెస్ ఎట్లా? ఇప్పుడు మొగోళ్ళు కూడా అనుకున్నారు అనుకోండి, వెనక ప్యాంట్ వెనక రెండు చింపుకొని వెనక కుల్లా పెట్టుకున్నాడు, లేదా ముందర లింగం కుల్లా పెట్టుకొని అక్కడ గ్యాప్ పెద్ద హోల్ ఇచ్చింది అనుకోండి ముందర, వాడు పెళ్ళికి వచ్చాడు, తిడతారా లేదా? ఎందుకు తిడతారు? మీరు ప్రదర్శించవచ్చు కానీ మేము ప్రదర్శించకూడదు. మీకు కట్టుబాట్లు ఉండొద్దు కానీ మాకు కట్టుబాట్లు ఉండాలి. అంటే ఈ సమాజం ఎటువైపు పోతుంది మీరు చూడండి. ఇవాళ రేపు మొగోళ్ళు చాలా మంచిగా ఉన్నారు, శ్రీరామచంద్రునితో ఒక మెట్టు కింద ఉన్నారు. అంటే నా ప్రకారం పాతకాలం చూసుకున్నా ఇవాళ పురుషులు భయంగా గడుపుతున్నారు జీవితం. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక ఎవరెప్పుడు క్యాప్చర్ చేస్తారో తెలియదు. పురుషునికి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా చెప్పు దెబ్బలు ఆన్లైన్ దాక్తాయి,
అందరు కెమెరా పెట్టి మరీ కొడుతుంటారు, అందరు చప్పట్లు కొడుతుంటారు. బా బా బా, వీడు అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్య దొరక పట్టుకొని కొట్టింది. మళ్ళీ భార్య అక్రమ సంబంధం కొడితే భర్త కొట్టచ్చా? కొట్టచ్చు, ఎందుకంటే స్త్రీ. నీవు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, కానీ పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే చెప్పుతూనే కొట్టచ్చు, కానీ వీళ్ళని కొట్టచ్చు. ఇప్పుడైతే లా కూడా అయింది, సుప్రీంకోర్టులో మన జడ్జిమెంట్ వచ్చింది, అడ్డమైన జడ్జిమెంట్. అది మనం పాటించాలి, పాటించాలి. వాళ్ళకు వెసులుబాటు, పురుషులకు ఏం లేదు. పెళ్ళైన స్త్రీకి మొగుడు ప్రశ్నించొద్దట, ఆమెకు స్వేచ్ఛ ఉందంట ఏం చేయడానికి. అది ఇది తీర్పు, సమాజంలో వచ్చిన మార్పు. చాలా బాగున్నాయి కదా. అంటే మనం కిమ్ అనకుండా అట్లనే కూడా ఉంటాం. ఏ తీర్పులు వచ్చినా ఏమొచ్చినా పురుషునికి మాట్లాడే హక్కు లేదు. నీవు అంగ ప్రదర్శన చేయవచ్చు, కానీ పురుషుడు అంగ ప్రదర్శన చేయడు. వాడు చేసినంటే దాంట్లో సోషల్ మీడియా వాడు ఇట్లా జిప్పు తీసి, మీరు అంగ ప్రదర్శన చేస్తలేరు, మరి మీరు మీద కూడా కేసేయాలి. నగ్నత నగ్నత నగ్నంగా పబ్లిక్ ప్లేస్లో తిరుగుతున్నారని ఆడవాళ్ళ మీద కేసేయాలి. వేస్తుండ్రు ఎవడైనా ఆడవాళ్ళు నగ్నంగా తిరిగితే అందరు చూసి ఆనందపడి ఒక్కడ కేసేయాడు. అదే మగోడు ఏదన్నా జిప్పోకి పోసుకొని తిరిగిండంటే వాడి మీద కేసేది. ఎందుకు వేస్తారు, ఏం హక్కు ఉంది? మీకేమో ఒక చట్టం, మాకేమో ఒక చట్టమా? పోనీ ఇక్కడికి అయిపోయింది, మహిళా సాధికారత ఎడ్యుకేషన్ అయిపోయింది. ఈ లక్ష లక్షల కోట్లు పెట్టి ఈ ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే అడ్వాంటేజ్ ఏమి, మీకున్న అడ్వాంటేజ్ నేను చెప్తున్నా. అంటే ఎడ్యుకేటెడ్ గర్ల్స్ మహిళలు డైవోర్స్ రేట్ ఎక్కువ ఉంది. ఈ కాళ్ళ మీద నిలబడడం అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఒక పదింతలు మన బుర్జ్ ఖలీఫా లాగా తీసుకుపోయారు. దాన్ని కాళ్ళ మీద నిలబడడం అంటే మన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఉండడం, అన్ని సదుపాయాలు పొందడం, లక్షలకు లక్షల ఫీజులు కట్టి చదవడం. అది ఏం చదువుతారో వాళ్ళకి తెలియదు. చదివినాక జాబ్ దొరకకపోయినా పర్వాలేదమ్మా, ఏం చేస్తే వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువైంది, మంచి మొగుడు దొరుకుతాడు వాడి మీద పడి తిను అని పంపిస్తారు. మళ్ళీ లక్షలు పెట్టి చదివించినాక ఆమె కష్టపడి పనిచేయాలి కదా, చేయకపోయినా పర్వాలేదు. లక్షలు పెట్టి చదివించి ఆమె మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పెళ్లి చేసి వాడేవాడ బకరగాన్ని దొరకబడతారు. యుఎస్లోనో ఎక్కడో ఇండియాలోనో బాగా డబ్బు ఉన్నవాడు ఉండాలి. ఈమె ఎంత బేకారు ఉన్నా పర్వాలేదు, ఈమె గుడిసెలు ఉన్నా కూడా వాడు బంగ్లాలో ఉన్నా ఉండాలి. వాడు మూడు మహేష్ బాబులాగా కనిపించాలి. వానికి ఏ పురుష లక్షణం లేకపోయినా మహేష్ బాబులాగా ఫేస్ కట్ ఉండాలి. వాడిని బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అత్త మామ ఖర్చు ఉండాలి. ఇవి ఒక ఎడ్యుకేటెడ్ మహిళ కోరే కోరికలు. ఇవి ఒక ఎడ్యుకేటెడ్ మహిళ ఏం కోరుతుందంటే మొగుడు మహేష్ బాబులా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అంబానీలాగా ఉండాలి, అత్త మామ ఖర్చు ఉండాలి, రిలేటివ్స్ ఇంటికి రావచ్చు. కానీ సుఖ సంసారం, ఆమె పేరు చలామణి కావాలి. ఇంకా పనిచేసే మహిళ కోరికలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆమె పూర్తి కాళ్ళ మీద మొత్తం నిలబడి ఉంటుంది. పురుషునితో సమానం నేను, నేనెందుకు వండాలి, కిచెన్కి నేనెందుకు వెళ్ళాలి, నేను చీరే ఎందుకు కట్టుకోవాలి, పెళ్ళైనాక నేను జీన్స్ ప్యాంటు చడ్డీలు ఎందుకు వేసుకోవద్దు, నాకు పురుషునికి ఏం ఏం డిఫరెన్స్ ఉంది, ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నాం, నయం ఏమంటే నేనే ఎందుకు గనాలి, పురుషుడే ఎందుకు గనొద్దు అనే ఒక మాట తప్ప అది పాసిబుల్ కాదు తప్ప. కనుక అదొక్కటి అడుగుతలేదు. ఎప్పుడు మొగోడు అంటే పుల్లింగము గర్భం దాల్చే టెక్నాలజీ వచ్చేస్తుందో కనుడు కూడా మీరే గనండి, నాకు మీకు ఏం డిఫరెన్స్ ఉంది, ఓ లింగం తప్ప అంట.
తచ్చినట్టు మగవాళ్ళందరు గర్భవతులై మనం ప్రసవం చేయాలి. లాస్ట్కి స్టేజ్ వచ్చేస్తుంది. మనం కానీ ఇప్పుడు మేల్కోకపోతే మన స్టేజ్ ఎట్లా వచ్చేస్తుంది అంటే మనం కూడా ప్రసవించి కణాలు ఈ రోజులు దిగ్గవాడి దూరం ఏం లేవు. కట్నం తీసుకొని ఫుల్ కట్నం వసూలు చేస్తారు వాడు పాత ఆడపిల్లలు కాదు. మా అన్నకు తమ్ముడికి ఎంత ఇస్తున్నావు? ఆస్తిలో సరిసమాన వాటా కావాలి. కానీ ఈ పెళ్లికి ముందయ్యే ఖర్చు, పెళ్లి ఖర్చు, తర్వాత నీ కాన్పులకు అయ్యే ఖర్చు, కాన్పు అయిన తర్వాత మీ ఆయనకి ఇచ్చే కట్నాలు కానుకలు ఇవన్నీ లెక్క పెట్టద్దు. లీగల్గా ఆస్తి సరిసమానంగా ఇవ్వాలన్నట. మళ్ళీ ఇవన్నీ మళ్ళా కట్నం తీసుకున్న తప్పు కదా. నీ మొగుడిని జైల్లేయాలి, మళ్ళా జైల్లేయద్దు. అమ్మ నాయన బాగా కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి వాడిని డ్రాయర్ కూడా నీ మీ మొగుడిని డ్రాయర్ కూడా తల్లిదండ్రులు ఇప్పించి అన్నీ చేసి పంపిస్తే పెళ్లి తర్వాత కొట్లాడదు, కోర్టు కేసు. అన్నకు తమ్ముడికి ఎంత వచ్చిందో ఆస్తి నాకు కూడా అంతే రావాలి. ఎందుకు రావాలి? అసలు చూస్తే ఆడపిల్ల ఉండగానే మొత్తం ఒక రసీదు బుక్ లాగా చేసుకోవాలి. బుక్లో మొత్తం ఎక్సెల్ షీట్లో మొత్తం చేసి నీకైనా ఖర్చు ఇంత, ఆస్తిలో ఇంత ఇంత తక్కువ చేసి నీకు ఇంత మిగులుతుంది అని చెప్పాలి. అది కాకుండా మళ్ళా వస్తుంటావు ఇంటికి, వచ్చి పుణ్యానికి వచ్చి మొత్తం ఫ్యామిలీ నిండిపోతారు. అల్లుడైతే ఒక రాసులాగా ఫీల్ అవుతాడు. ఆ లెక్క కూడా రాయాలి. అల్లుడైతే తిన్నాడు, చికెన్ ఇంత ఖర్చు అయింది, మందుకి ఇంత ఖర్చు అయింది, ఆ సన్నాసి మళ్ళమాళ వస్తుంటాడు. వాడి లెక్కలు మొత్తం పెట్టాలి. పెట్టి ఈమె ఖాతాలు వేసి ఆస్తులు కట్ చేయాలి. ఇప్పటి నుంచి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇట్లా చేయండి. అప్పుడు ఎంత ఆస్తి మిగులుతుందో అది ఆమెకి ఇచ్చేయండి. అంటే ఇవన్నీ డిస్కస్ చేయవలసిన ఇష్యూస్ ఇవి సమాజంలో. చేయరు. ఆమె ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, ఆమె ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఆమె ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయొచ్చు. కానీ మగవాళ్ళు ఏమనద్దు. పెళ్ళి అయినాక 498 ఏమో అనే సెక్షన్ ఉంది, దాంట్లో మొత్తం ఫ్యామిలీని లోపలే వచ్చాడు. నాలాంటి ఉంటే ఇక తీవ్రమైన యాక్షన్ ఉంటుంది. బిడ్డ మరి ఎంతమంది పురుషులు బలైపోతారు మీరు చూడండి. నాకు అందరికన్నా అసహ్యం ఏమనిపిస్తుంది అంటే, మీరు స్కూళ్ళలో పిల్లలకు రాంగ్ టచ్ అంటే నేర్పించాలి. రాంగ్ టచ్ నేర్పించాలంట పిల్లలకు. దాంట్లో తండ్రి కూడా ఒక భాగ్యమేనట. అంటే తండ్రి ఆడపిల్లని ఎట్ట ముట్టున్నాడు అనేది ఆడపిల్ల తెలుసుకోవాలంట, తల్లి కూడా ఎప్పుడు చూస్తుండాలంట తండ్రిని. దీనికన్నా దుర్మార్గము దుశ్చర్య ఇంకోటి లేదు. తండ్రి కూడా ప్రాబ్లమేనా మీకు? తండ్రి ఎట్లా ముడుతున్నాడు ఆడపిల్లని కనిపెట్టి ఉండాలంట తల్లి, లేకపోతే ఆ పిల్లల్ని కలబెట్టి ఉండాలంటే తండ్రి మీద మీరు ఏం ఇంప్రెషన్ ఇస్తున్నారు? మీ ఇంటికి వచ్చిన ఏ మగ రిలేటివ్ మీద కూడా కన్నేసి ఉండాలంట. అంటే ఎట్లా కనిపిస్తుంది మొగళ్ళు అంటే? మీకన్నా బెటర్ నన్ను అడిగితే. ఇప్పుడు ఎవరన్నా అత్త వచ్చి ఉంటుంది, అయితే అదే చట్టం మగపిల్లలకు ఉంటుందా? అత్తనో రిలేటివ్ పిన్ని వచ్చి ఉంటుంది, పిన్ని మీద గట్టి నిఘా ఉంచాలి. మా బాబు నామె వచ్చి ఎక్కడన్నా ముట్టే అంటే ఎంత అసహ్యం ఉంటుంది? అంటే మీరు అసహ్యమైన మాటలు పురుషుల గురించి ఏమైనా మాట్లాడచ్చు. తండ్రి ఒక బిడ్డను ఎట్లా ముట్టాడు, అంకుల్ వచ్చి ఒక ఆడపిల్లని ఎట్లా ముట్టాడు అనేది గట్టి నిఘా ఉంచాలన్నట్టు. ప్రేమ అనేది ముట్టుతో దూరం నుంచి మాట్లాడాలి. ఇట్లా సెల్ ఫోన్లో వాట్సాప్లో మాట్లాడండి. ఆమెకు ఒక పురుషునికి లేదా అంకుల్కు ఒక 20 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలి, తండ్రికి బిడ్డకు ఒక 5 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలి. ఇది ఒక లీగల్ లా చేసేయండి. పీడ అవుతుంది, తండ్రి మీద కూడా అనుమానం పడేటట్టు చేస్తుంది, అంకుల్ మీద కూడా అనుమానమే, తాత మీద కూడా అనుమానమే. అంటే టోటల్ పురుష జాతి మీదే అనుమానం. ఇలాంటి దుస్థితులు నడిపండి. ఆస్తిలో అన్యాయమే,
సాధారణ జీవితంలో మొత్తం అన్యాయమే. ఆడపిల్లలకు అదేం సెల్ ఫోన్లు ఏం కథ, లేటెస్ట్ సెల్ ఫోన్ ఎందుకు ఇప్పారు ఆడపిల్లలు? ఆమె ఏం షేర్ చేస్తుందో, ఆమె ఏం చూస్తుందో మీకు తెలుసా? మగపిల్లల్ని అయితే తిట్టేస్తారు, నువ్వేమో అంత గలీజ్ గలీజ్ ధ్వని చూస్తున్నాయి. ఆడపిల్లలు చూడరా, ఇప్పుడు నేను చూసిన ఆడపిల్లలు ఏం చూస్తుండ్రు సెల్ ఫోన్లో? అసలు ఆమె ఏం చాట్ ఇప్పుడు ఎందుకు చాట్ చేస్తుంటారు అడిగినరా? పెళ్ళి అయినాక కూడా ఒక ఆడామెకు అవి ఏం 10,000 పట్టు చీరన్నా, మగపిల్లానికి 20 డ్రెస్సులు వస్తాయి దాంట్లో, 10,000 పట్టు చీర ఎందుకు ఆడామె? ఆ మీటర్ లెక్క చీర అంతే ఉంటుంది, 10, 20, 30. అవి కాకుండా నగలు ఇవన్నీ ఆడవాళ్ళకు విచ్చలవిడి ఖర్చు చేయొచ్చు. కానీ మగవాడు ఒక మందు బాటలు తీసుకొని 2,000 తాగితే 2,000 వేస్ట్ చేస్తుంది, మీరు చేస్తలేరు? ఆ పట్టుచీర మన మగవాడు వేసుకొని తిరుగుతాడా? నీ ఒక్కదాని కదా వేసుకొని తిరిగేది. బంగారం 2-3 లక్షలు మగవాడు వేసుకుంటాడా? నీవే కదా వేసుకున్నా, అది వేస్టే కదా. మరి మరి వేస్ట్ అని చెప్తే, మగవాడు చేస్తే వేస్ట్, ఆడమ్మ చేస్తే బెస్ట్. మగవాళ్ళు అంటే తాగుబోతులు, ఆడవాళ్ళు ఎవరు తాగుతలేరు? మగవాళ్ళు అంటే వ్యసనాలు కలిగిన వాడే మగవాడు, ఇది విస్తృతమైన ప్రచారం. ఆడవాళ్ళు సిగరెట్ మందు తాగుతలేరా? అన్ని కులాల్లో అందరు తాగుతుంది. వాడు మటన్ చికెన్ తింటలేరా? కుప్పలు కుప్పలు తింటుంది, అందుకోసం అంత అలా ఎక్కుతుంది ఆడవాడు. మగవాళ్ళు నయం వాకింగ్ గీకింగ్ చేసి బక్కగా అవుతుంది, పొట్ట పెరగా కానీ వాకింగ్ చేస్తుంది. చెప్తున్నా కదా, మగవాళ్ళకి అన్ని ఆడ లక్షణాలు వస్తున్నాయి. పెళ్ళయి పిల్లలు పుట్టంగానే ఆ పిల్లను మగవాడేసుకుంటాడు, ఎందుకంటే ఈ ఆడ సన్నాసికి ఎనర్జీ లేదట. తినేదేమో కేఎఫ్సీలో కుప్పలు కుప్పలు తింటుంది, బర్రెలాగా తింటుంది, కానీ పిల్లల్ని ఎత్తుకోదట. పిల్లల్ని పురుషుడు ఎత్తుకోవాలి, ఎత్తుకో చేత కాదు, కనడం కూడా సిజేరియనే. కానీ ఈమె మహిళ, నేటి మహిళ, అభివృద్ధి చెందిన మహిళ, ఏం బీక్కోడానిక అభివృద్ధిని? కిచెన్లో చేత కాదు, సిజేరియన్ సెక్షను, పిల్లల్ని మొగడేసుకోవాలి. నయ్యం ఏమంటే వాళ్ళ స్కూటీలు వేసినాయి, స్కూటీలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతుంది మహిళ. ఇప్పుడు రోడ్డు మీద కూడా వివక్షనే, ఒక మహిళ పడనీయండి 10 మంది పురుషులు వస్తారు ఆమెను ఆదుకోవడానికి, చిత్ర విచిత్రంగా ఆదుకుంటారు పురుషులు. అది మనిషికి కనిపించే మహిళ అయితే ఒక 50 మంది పురుషులు వచ్చేస్తారు రోడ్ మీద, ఏమైంది 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 ఏమని ఒకడు లేపుతుంటాడు, ఒకడు ఇంకా ఏమో ఉంటాయి కథలు. కాలేసి తన ఖర్చులతోనే లోకల్ మెడికల్ షాప్ పోయి డెటాల్ తీసుకొని వచ్చి పూస్తాడు పురుషులు. ఒక్క మహిళ జారి కింద పడాలంటే 20 మంది పురుషులు వస్తారు ఆదుకోవడానికి. అదే ఒక పురుషుడు పడ్డాడంటే ఎంతమంది మహిళలు వస్తారు? రారు. ఎందుకు అని అడుగుతుంది. ఒక పురుషుడు పడితే 10 మంది మహిళలు ఎందుకు రారు? ఒక మహిళ కింద పడ్డప్పుడు 10, 20, 30 మంది మంచి కనిపించే మహిళ పడితే 50 మంది దాకా వస్తారు పురుషుడు. వాళ్ళ హృదయం చూడండి ఎంత మెత్తగా ఉంది పురుషుడు, తన అది పరాయిది అని చూడరు. ఏ స్త్రీ పడ్డ ముసలోళ్ళ దగ్గర ముత్తుకోళ్ళ దగ్గర నుంచి మా కాలేజ్ పిల్లల దాకా వచ్చి ఆదుకుంటారు ఆడవాళ్ళు. అది పురుష లక్షణం అండి. పురుషుని హృదయం అంటే అంత దూదికుంచలాంటి. ఏ మహిళ జారిపడ్డా, ఏ మహిళ అరిచినా తక్షణం సహాయం కోసం పురుషులు వచ్చారు. అది పురుషుడు అంటే లక్షణం అంటే అది. దానిలో కూడా తప్పువాడే పడతారు. మహిళ పడంగానే అంతమంది పురుషులు ఎందుకు వచ్చిండ్రు? ఇంట్లో ఆడదున్నాక వీళ్ళు వచ్చి ఎందుకు ఆదుకుంటుండ్రు? అరే న్యాచురలే, ఒక ఆడమి జారి పడ్డదంటే 50 మంది పురుషులు మినిమం వస్తారు. ముసలోడు చేతగానోడు కూడా కట్టెక్కడ పడేసి వచ్చేస్తారు. అది పురుష లక్షణం. మీరు దాన్ని మీరు ఏం చేయలేరు. ఆ సేవాభావం ఆ పురుషులలో ఉంది, కాబట్టే ఈ సమాజం ఇట్లా మెలుగుతుంది. ఇప్పుడు చదువుకున్న స్త్రీ ఎక్కడ వరకు ఎదుగుతుంది? ఇవాళ కొత్త వందన ఏం దక్కుతుందంటే, ఫ్రాడ్స్లో జైళ్ళకు వెళ్ళడంలో పురుషులతో స్త్రీ కూడా పోటీ పడుతుంది.
హత్యలలో ఎంతమంది పురుషులు హత్యకు గురవుతున్నారు? అంటే స్త్రీ ఎడ్యుకేటెడ్ అయి పోటీ పడి మోడర్న్ తయారై ఎక్కడ పోటీ పడుతుంది అంటే జైళ్ళకు పోయే దాంట్లో, బండులు బండి నడిపే దాంట్లో. మగపిల్లగానికి స్కూటీ దక్కదు, వాడు జాబ్ చేసుకుని కానీ టూ వీలర్ బాగా, కానీ ఆడపిల్లలకు పుట్టంగానే స్కూటీ. అంటే ఈ అన్యాయం ఎక్కడ వరకు భరించాలి పురుషుడు? అందరు పురుషులు పుల్లింగాలు, పురుషులు అనే కదా, పుల్లింగాలు అంటే బెటర్. ఈ పుల్లింగాలు అందరూ మన లింగాల ప్రకారం మనం మారాలి, మన పురుష లక్షణాలు మనలో ప్రస్ఫుటంగా కనిపించాలి. మనం ఎలా స్త్రీలను రోడ్డు మీద ఆదుకుంటామో అలా స్త్రీలు కూడా మన మమ్మల్ని ఆదుకోవాలి. అని నేను మనస్ఫూర్తిగా ఈ పురుషులను కోరుతున్నా. దయచేసి పురుషులందరూ నిద్ర లేవాలి. మనకు కూడా కొన్ని లింగాలు ఉన్నాయి, మన లింగ ప్రకారమే మనం పనిచేయాలి. పురుషులు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు తప్పకుండా చేయాలి పురుషులు. అంటే వాడు పురుషులు అంటే బాత్రూమ్కి వెళ్ళడము, పిల్లల్ని మోయడము, బట్టలు ఉతకడము, బాసన్లు కడగడము, ఇది కూడా పురుష లక్షణం కింద వచ్చేసి పురుషుడు అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలి. కానీ విమర్శ మాత్రం పురుషుడు మీద. పురుషులు అంటే స్త్రీలను ఎక్స్ప్లాయిట్ చేసేటోడే పురుషుడు. భర్త అనేవాడు భార్యను ఇది చేస్తాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. నాన్న అనేవాడు బిడ్డను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఇంకా మా అమ్మ అయితే, పెళ్ళైనకు పోయిన మా అమ్మ అయితే ఇంకా ఘోరం. కోడలు మ్యాక్సీ వేసుకొని తిరగడం తప్పమ్మా అంటే అదేంది, మాకు ఫ్రీడమ్ లేదా? అయినా మా అమ్మయ్య అలా అలా చూడడం తప్పు. ఏమి ఎట్లాంటి మ్యాక్సీ వేసుకుంటే ఏంది, అట్లా చూడొచ్చా? మా అమ్మయ్య చూడొద్దు, మా అమ్మయ్య తప్పది. ముసలోడైనా మా అమ్మయ్య అట్లా ఉండొద్దు, ఇంట్లో అంతా అట్లే ఉంటాం. లేకపోతే వాళ్ళని బయట గంటేయండి, అత్త మామని బయట గంటేయండి. నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా, టీషర్ట్ వేసుకుంటా, చెడ్డీలు వేసుకుంటా, మ్యాక్సీలు వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా, చూసేవాడు సరిగ్గా చూడాలి అంతే అంటారు కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న మామయ్య డ్రాగ్ లేకుండా లుంగీ కట్టుకొని టవల్ కట్టుకొని తిరిగిండి అనుకోండి, ఊరుకుంటారా మీరు? వచ్చి మామయ్య అనే పెద్దరికం లేదు, డ్రాగ్ వేసుకోకుండా తిరుగుతాడు. మరి మీరు ఎట్లన్నా ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు ఇంట్లో, కానీ మామయ్య మాత్రం డ్రాయర్ వేసుకోవాలి, ఒక కచ్చ కట్టుకోవాలి, దానిపై ఒక షెడ్ వేసుకోవాలి, దానిపై లుంగి కట్టుకోవాలన్నా. మా మామయ్య కూడా డ్రాయర్ లేకుండా తిరుగుతాడు, వాణిష్టం వాణిలే కదా అది. తిరగచ్చా? తిరగదు. మామయ్యకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాడు ఎట్లా చూడాలి, వాడు ఎట్లుండాలి. మామయ్య అంటే ఎక్కడి నుంచో వీళ్ళ ఇంటికి వచ్చి ఈమెనే శాసిస్తుంది, మామయ్య ఎట్లుండాలి, మొగుడు ఎట్లుండాలి, అత్త ఎట్లుండాలి. కానీ ఈమె ఎట్లుండాలి అనేది ఎవడు శాసించదు. తప్ప మామగారిని చెప్పిండు, అమ్మ ఇట్లా వేసుకోవద్దు, మ్యాక్సీలు వేసుకోవద్దు, ఇట్లా టీషర్ట్లు వేసుకోవద్దు పెళ్ళని అనుకుంటే నువ్వేవానికి నాకు చెప్పడానికి, నా మొగుడుగా, నా మొగుడే చెప్తున్నాడు. నువ్వు మామయ్య లక్షణాలు ఉన్నాయా, ముసలాయన ఎట్లుండాలి నువ్వు? నీ కళ్ళు మూసుకొని ఉండాలి ఇంట్లో, మేము ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ముసలమైన లక్షణాలు ఉన్నాయా నీకు అని విమర్శలు చేసే దుస్థితికి మన సమాజం చేరుకుంది. దయచేసి పురుషులందరూ ఇప్పుడైనా మేల్కోవాలి, పురుష లక్షణాలు కొన్ని చూపియాలి, సేవలు చేసుకోవాలి. నేను లేదన్నా, లిమిట్లో చేసుకోండి. ఈ మహిళా సాధికారత వీళ్ళపై ఇన్వెస్ట్మెంట్ కొద్ది తగ్గియండి, ఎందుకంటే వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ లేని ఇయర్, వీళ్ళు మొత్తం మింగుడమే, మొత్తం నాకేస్తారు. మగపిల్లల మీద ఎంత ఎన్ని విమర్శలు వస్తాయో, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటలేరని. మళ్ళీ ఆస్తి మింగిన అమ్మాయికి కూడా అదే విమర్శలు రావాలి కదా, ఆస్తి ఏమో సగం మింగేస్తారట, కానీ తల్లిదండ్రులకి నయా పైసలు చేయదు. పోనీ అక్కడ అత్తమామకి ఏం చేస్తుంది, వాళ్ళని గింటేస్తుంది.
పోయిన అత్తారింట్లో అత్తామామను గెంటేస్తుంది, ఉన్న సొంతింట్లో అన్నతమ్ములను విమర్శించి ఇక్కడ అమ్మానాన్నని చూసుకుంటుందా? అది చూసుకోదు. తమ్ముడు అన్నానేమో అమ్మానాన్నని చూసుకోవాలి, అక్కడేమో అత్తమామను గెంటేస్తుంది. ఇది స్త్రీ లక్షణం. మనం అందరం మేల్కోకపోతే నేను చెప్పినట్టే అవుతుంది. నేను ఫ్యూచర్లో మనం గర్భం దాల్చి ప్రెగ్నెన్సీ వచ్చి మనమే ఈ సిజేరియన్ సెక్షన్ చేసుకునే తాయి త్వరలో వస్తుంది. దయచేసి పురుష లోకం అంతా మేల్కోండి. మీకు చేతనైతే దమ్ముంటే పురుష లక్షణాలు ఏమైనా ఉంటే లైక్ కొట్టండి, స్త్రీ లక్షణాలు ఉంటే మూసుకొని కూర్చోండి. నేను అండర్స్టాండ్ చేసుకోగలను, ఎందుకంటే దానికి దమ్ము కావాలి. దమ్ము లింగాలు ఉంటే సరిపోవు, లింగంతో పాటు దమ్ము కావాలి. దమ్ము ఉంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.